నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను అరుణ. ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టర్కీ గ్రీస్లో భారీ భూకంపం, పేక మేడల్లా కూలిన భవనాలు, సునామీతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. తారాస్థాయికి చేరిన దుబ్బాక ఉప ఎన్నికల పోరు, విస్తృత ప్రచారం చేస్తూ వ్యూహాలు రచిస్తున్న రాజకీయ పార్టీలు. ప్రజలపై ఆధారపడి బీజేపీ పోటీ చేస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న టీఆర్ఎస్ అంటూ ఫైర్. మీటర్లు బిగించే బీజేపీకి ఓటేస్తారా, ఉచిత విద్యుత్ ఇచ్చిన టీఆర్ఎస్ కు ఓటేస్తారా, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త, లాక్డౌన్ లో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి కొత్త పాస్ జారీ. ఏపీలో రికార్డు స్థాయిలో కొనసాగిన కరోనా పరీక్షలు, 24 గంటల్లో 2886 పాజిటివ్ కేసులు, 17 మంది మృతి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ సర్కార్ భయపడుతోంది, వైసీపీ ప్రభుత్వం ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు. చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్, తాకట్టు పెట్టి రుణాలు తేవాలంటూ లోకేష్ ఎద్దేవా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.